వెల్కమ్ టు వి ఫ్రెండ్స్. మీ అందరికీ ఆ పరమశివుడు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మా వి ఫైనెస్ తరపున మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు అప్డేట్స్ చూద్దాం. తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం మాచవరం శ్రీ పార్వతీ రాజేశ్వర స్వామివారి ఆలయంలో శివరాత్రి సందర్భంగా భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున 4 గంటల నుండే అభిషేకాలు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు తగిన ఏర్పాట్లు చేశామని ఆలయ సిబ్బంది మాచర్ల వెంకటేశ్వరరావు తెలిపారు. ఆ పిల్లలకి ఇచ్చేయండి. చంద్రుడు కలిసిపోలేవా, పెద్దవాడి పబ్బు కలిసి అక్కేవా, ఏం అప్పలేదు ఇంకా బండి. మాచవరంలో వెంకటేశ్వర ఉన్న శ్రీ భారతీ రాజేశ్వర స్వామి దేవస్థానంలోని మహాశివరాత్రి పుణ్యదిన సందర్భంగా ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి అభిషేకాలు జరుగుతున్నవి. భక్తులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని చర్యలు తీసుకోబడినవి. మహాశివరాత్రి సందర్భంగా మేడ్చల్ జిల్లా కేసర స్వయంభూ శ్రీ భవానీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శివరాత్రి సందర్భంగా భక్తులు తెల్లవారుజామున 4 గంటల నుండి భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ చైర్మన్ తెలిపారు. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా భక్తుల కోసం కీసరగుట్ట రోడ్ పెద్దమ్మ చెరువు సమీపంలో బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో సుమారు 40 అడుగుల కైలాస అమరనాథ్ మంజులింగం దర్శనానికి ఏర్పాటు చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పుట్లపల్లి శ్రీ స్వయంభూ రాజేశ్వర పుణ్యక్షేత్రంలో శివరాత్రి పర్వదిన సందర్భంగా ఉదయం నుండే భక్తులు స్వామివారి దర్శనానికి పోటెత్తారు. భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆ బస్
ఒక దండ దీపం దిగేసి మాత్రం లోపల ఉన్నది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి శివకేశవ ఆలయంలో జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. చిక్లీవాగ్ నది ఒడ్డున వెలిసిన ఈ ఆలయం కాకతీయ రాజుల కాలం నుండి శిల్పకళ ఉట్టిపడే విధంగా ఉంది. శివకేశవులు ఒకే ఆలయంలో పక్కపక్కన కొలువుదీరి ఉండడంతో ఎంతో పవిత్ర దేవస్థానమని ఆలయ అధికారులు తిప్పుతున్నారు. మహాశివరాత్రి రోజున శివాలయంలో స్వామిని దర్శించుకుంటే తమ కోరిక నెరవేరుతాయని ప్రజల ప్రగాఢ నమ్మకం. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవస్థానంలో శివరాత్రి పర్వదినాన ప్రత్యేక పూజలు చేశారు. సూరేశ్వర ఆలయం గోదావరి నది మొదటి ఘాట్ వద్ద భక్తులు గంగానదిలో స్నానం ఆచరిస్తున్నారు. సూరేశ్వర ఆలయం గోత్రనామాలతో శివాలయంలో పూజలు ప్రత్యేక అర్చనలు చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఆలూరులో శివాలయాల్లో భక్తులు మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజాము నుండి అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులతో శివాలయాలు కిటకిటలాడుతున్నాయి. ంగళమాంగళ్య శివే సర్వాద సాధకే హిరణ్యే త్రింబకే దేవి నారాయణ నమోస్తుతే శివ సాంబజాయే నమ పార్వతీపతే శివ హర 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 మహాదేవ కర్పూర మంగళానంద నీరాజనం దర్శయామి నీరాజనం ధాజనం సమర్పయామి. శ్రీ మహాభీమలింగేశ్వర మహారాజ్ కీ జై. స్వామి తల తాకి నమస్కారం చేసుకుని వెళ్ళి జనగామ జిల్లా లింగాల గణపురం చెరువుకు మెయిన్ కాల్వ పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు టీఆర్ఎస్ మండల అధ్యక్షులు నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే రాజయ్య ఆదేశాల మేరకు ఈ పనులు చేపట్టారు.
ఎవరెవరు ఎన్ని ఫ్లాట్లు అండి దాంట్లో ఎంత ఎన్ని గజాలండి ఇవన్నీ మెన్షన్ అయినాయి సార్ దీనిలో జనరల్ అవార్డులో ఇప్పుడు మాది 1300 ఒక గజం పోతుంది పోటీ పోయి మేము తెచ్చుకుంటాం కానీ మాకు డిక్లేర్ చేయకుండా మీరు డౌట్ ఏమైనా చూస్తే మేము ఎవరిని అడగాల్సి అదే మరి వాళ్ళని వచ్చి మళ్ళీ సర్టిఫైడ్ చేయాలి కాదు సార్ ఇప్పుడు మేము ఇప్పుడు నువ్వు కొన్నావు అదే అమ్మినోడు నేను ఉంటే అమ్మినోన్ దగ్గర పోయి మాట్లాడదు కాబట్టి అవార్డ్స్ లో ఆ గతంలో ఉన్న ఆయన పేరే వచ్చింది కొన్ని పేరు రాలేదు ఇప్పుడు మీరు అథారిటీకి రిఫర్ చేస్తున్నాం కదా అంటే సార్ మేము కూడా అదే అంటున్నాం సార్ అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము అమ్మినట్టుకుంటే మేము కూడా అగ్రే కానీ అప్పుడు సేమ్ డాక్యుమెంట్లలో ల్యాండ్ ఎట్లా కట్ అవుతుంది సార్ యాదగిరెడ్డి మీకు అర్థమైందా డాక్యుమెంట్ సేమ్ ల్యాండ్ కట్ ఎట్లా అవుతుంది సార్ అర్థమైందా ఇప్పుడు నాదే 450 కదా 450 అయితే నాకు నోటీస్ ఇచ్చి ఇదంతా ఉండాలి ఉండాలి కదా మరి నేను అడిగేది అదే ఆయన ఏమంటుండంటే నేను ఎంజాయ్మెంట్ లో ఉంటే నా నేను కొనుక్కుంటే అమ్మినోని పేరు వచ్చింది అంటే అమ్మినోని పేరు వచ్చింది అంటే సార్ మీరు అందుకనే ఎక్స్టెండ్ అవును సార్ ఎక్స్టెన్షన్ కాదు నాది 1300 గజాలు కొట్టినట్టుగా నాకు నోటీస్ ఇచ్చారు 2017లో ప్లస్ పేపర్ యాడ్ ఇచ్చారు నాకు నోటీస్ ఇచ్చారు నేను కూడా యాక్సెప్ట్ అయినాను ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేయి బాబు నీకు దానికి సంబంధించిన అంటే సబ్మిట్ చేసిన ఓకే పేపర్ యాడ్ ఇచ్చి అన్ని ఇచ్చారు అయితే మొన్న మీరు జనరల్ అవార్డ్ అన్నారు కదా రైట్ ఇన్ఫర్మేషన్ కింద మీ దగ్గర తీసుకుంటే దాంట్లోకి వచ్చేసరికి మా పేరు కట్ అయిపోయింది ఎందుకొరకు కట్ అయింది అనేది కూడా మీకు మళ్ళీ పెట్టినాం పెడితే మీరు ఎవరైనా కంప్లైంట్ చేసిండ్రా దేని కొరకు కట్ అయిందా అంటే కూడా ఎలాంటి కంప్లైంట్. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయిపల్లి కోటిలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున 5 గంటల నుండి భక్తులు పెద్ద ఎత్తున దేవాలయానికి వచ్చి అభిషేకాలు అర్చనలు నిర్వహిస్తూ తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ అర్చకులు తెలిపారు. మధుధ్వారస్తమాన్యవనస్పతిర్మదమాగుమస్తూర్య శిఖరేణ స్థాపయామి. నిజాంపేట్ ఎన్టీఆర్ నగర్ కాలనీ పార్క్ స్థలాన్ని లెవెల్ చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టినందుకు సంతోషం వ్యక్తం చేసిన కాలనీవాసులు ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ ధనరాజ్కి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాము యాదవ్, నాగరాజ్ యాదవ్, మంజునాథ్, శ్రీనివాసరెడ్డి, రమేష్, మధు యాదవ్, నాగిరెడ్డి, మహేందర్ యాదవ్ కాలనీవాసులు పాల్గొన్నారు.
బాచపల్లి తహసీల్దార్ నిర్మల ఆదేశాల మేరకు అక్రమ నిర్మాణాలు తొలగించారు. సాయినగర్లో సర్వే నెంబర్ 186, నిజాంపేట్ జర్నలిస్ట్ కాలనీలో సర్వే నెంబర్ 332లో అక్రమంగా నిర్మించిన కాంపౌండ్ వాల్, ఐరన్ షెడ్ను విఆర్ఓ జాన్సీ ఆధ్వర్యంలో తొలగించారు. ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూసారండి వీఫెన్ జర్నలిస్ట్లే, ప్రజలంతా పాత్రికలే.